హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్యరమేష్ బ్లాగ్స్. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు 2 కోడిగుడ్లు 2 ఉల్లిపాయలతో సింపుల్గా ఈ కర్రీ చేసుకోండి. చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోండి. కరివేపాకు రెబ్బలు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ వేసి 2 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి. కలర్ చేంజ్ అయ్యేవరకు కలుపుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మూత తీసి కస్తూరి మెంతి, గరం మసాలా పౌడర్ వేసి ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు ముందుగా ఉడికించుకొని కట్ చేసుకున్న కోడిగుడ్లు ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కర్రీ అయిపోయింది. అంతేనండి, కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.